విశాఖలో సందర్శిస్తున్న పుష్పరాజ్. పుష్పరాజ్ వినాయకుడితో కూడా ఇక్కడ మనకి విశాఖ జిల్లాకు సంబంధించి ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న పెదజాలారిపేట మరియు చిన్నజాలారిపేట సమీపంలో ఉన్న ఈ యొక్క విఘ్నేశ్వర బాయ్స్ ఆధ్వర్యంలో అయితే మాత్రం పుష్పరాజ్ వినాయకుడిని అయితే తయారు చేశారు. ఇక్కడ హీరో అల్లు అర్జున్, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరో సినిమా చేస్తున్న పుష్ప 1 పుష్ప 2 దాంట్లో ఉన్న పుష్ప 2లో ఉన్న ఒక సాంగ్లో ఉన్న ఒక స్టెప్ను కూడా ఇటు అక్కడ హీరో అల్లు అర్జున్ వినాయకుడి ప్రతిమగా పెట్టుతూ హీరోయిన్ రష్మిక మందాన్ని కూడా పక్కన పెట్టి ఒక వినూత్న రీతిలో కూడా ఇక్కడ విశాఖ జిల్లాకు సంబంధించి చిన్నజాలారిపేటలో కూడా చేయడం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైరల్గా మారిన కూడా పరిస్థితి కనబడుతుంది. ఇది చాలా కాంట్రవర్సియల్గా కూడా మారుతున్న పరిస్థితి కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అసలు ఇక్కడ ఉన్న పిల్లలు అయితే మాత్రం సరదాగా ఒక అల్లు అర్జున్ అనే ఒక స్టార్ మీద ఉన్న ఆ యొక్క ప్రేమతో అల్లు అర్జున్ పైన ఉన్న మక్కువ ప్రేమతో కలిసి ఇక్కడ వినాయకుడి ప్రతిమను అయితే మాత్రం ఈ విధంగా చేయడం అయితే జరిగింది. అయితే అక్కడ ఉన్న పిల్లలు అయితే మాత్రం ఇది 11 రోజులు పెడదాం అనుకున్నారు, కానీ కొన్ని అనివార్య కారణాలు కొన్ని కాంట్రవర్షియల్ వల్ల అయితే మాత్రం దీన్ని మూసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రేపు దీనికి నిమజ్జనం కూడా అయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ వింతగా ఒక్కసారిగా అల్లు అర్జున్ పైన ఉన్న మక్కువ ప్రేమతో ఈ యొక్క ప్రతిమను కూడా తీసుకోవడం ఈ యొక్క చేయడంతో మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అయితే కానీ రెండు తెలుగు రాష్ట్రాలే కానీ ఇండియా మొత్తం కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విశాఖలో సందర్శిస్తున్న పుష్పరాజ్ వినాయకుడు ప్రస్తుతం మనం విశాఖ జిల్లా సంబంధించి ఇటు ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్న చిన్నజాలారిపేట గ్రామంలో ఉన్న ఈ యొక్క పుష్పరాజ్ వినాయకుడి వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు అందరూ కూడా కలిసి ఇక్కడ అల్లు అర్జున్ పైన ప్రేమ మక్కువ ఫ్యానిజంతో కూడా ఇటు పుష్పరాజ్ వినాయకుడిని కూడా తయారు చేసి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు కూడా మన మధ్యలో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలా అనిపించింది అసలు మీకు ఈ తోట ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ అది దేవుళ్ళనే తయారు చేద్దాం అనుకున్నాం. అది చాలా మంది పెట్టారు ఇంకా మన స్కీముల దగ్గర అప్పుడు లాస్ట్ ఇయర్ అలాగా, అందుకోసమని పెట్టాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బట్టి పెట్టాం. మా దాంట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తం ఎంతమంది మీ టీం? ఎంతమంది ఇక్కడ ఎంతమంది కురవాలు కలిసి పెట్టారు? 12 మెంబర్స్ ఉంటాం. మరి ఈ ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుతారు? ఇది ఎప్పుడు దీని నిమజ్జనం ఎలా చేస్తారు? 11 డేస్ ఉంచుదాం అనుకుంటున్నాము. మరి ఇది మీ పుష్పరాజ్ వరకు వెళ్తుంది, మీరు ఎలా అనిపిస్తుంది? ఒకవేళ పుష్పరాజ్ నుంచి ఏమైనా మీకు ఫోన్ వచ్చినా దేనికోసమైనా ఎవరైనా మీరు ఎలా చేశారు కదా, ఎవరైనా ఏమైనా అంటున్నారా మిమ్మల్ని? లేదు, ఏమనలేదు, కానీ నిన్న మీడియా వాళ్ళు వచ్చి అదే తొందరగా తీసేసినాను అన్నారు అంతే. సో అది చూస్తున్నారు కదా, ఇది విశాఖ చిన్నజాలారిపేట పుష్పరాజ్ వినాయకుడి యొక్క గాథ. ఇక్కడ కొంతమంది పిల్లలందరూ కూడా కలిసి అల్లు అర్జున్ పైన మక్కువ ప్రేమతో ఫ్యానిజంతో కూడా ఆ ఫ్యాన్ బేస్తో కలిసి ఇక్కడ పుష్పరాజ్ వినాయకుడిని కూడా తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ పుష్పరాజ్ వినాయకుడు ఉన్న స్థలం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మొత్తంగా కూడా సూసేటి అగ్రవ మాదిరి ఆ సాంగ్లో ఉన్న స్టెప్ని ఏదైతే ఉన్నదో అది కోఆర్డినేట్ చేస్తూ కూడా ఇక్కడ అల్లు అర్జున్ మరియు రష్మిక మందాన్ని ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను కూడా ట్యాగ్ చేస్తూ ఇక్కడ వినాయకుడి ప్రతిమను కూడా పెట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇటువంటివి పెట్టడం పట్ల కొంతమంది హర్షం వ్యక్తం చేసిన, కొంతమంది అయితే మాత్రం వీటి పైన ఇటు విషయం కూడా చిమ్ముతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్, ఆదం తెలుగు, విశాఖ జిల్లా.